कर्नाटक माजी मुख्यमंत्री जनता दल सेक्युलर नायकुडु कुमारस्वामी केसीआर ने कलिशार जातीय राजकीयाल्लोकि केसीआर रावडानि आह्वानिंचारु कलिसि पनिचेस्तामन्नारु बीजेपी की व्यतिरेक मरी पत्रिकलो वच्चिंदि कांग्रेस को कूडा प्रत्यामनायंगा एमर्जेयडानिकि कृषि जरुगुतुंदि अनि अन्नारु सो कर्नाटक राजकीयाल्लो भारतीय जनता पार्टी उंदी कांग्रेस उंदी जनता दल सेक्युलर ई रेंडिटि मध्य सैंडविच ఒకసారి కాంగ్రెస్ తో కలుస్తుంది ఒకసారి బీజేపీ తో కలుస్తుంది బేరాలు ఆడుకుంటుంది ఒకసారి బేరాల్లో విజయవంతమైతది ఒకసారి విజయవంతం కాదు తనకంటూ ఒక బలమైనటువంటి ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో ముఖ్యంగా ఒక్కలిగా కమ్యూనిటీలో తనకంటూ ఒక బలమైనటువంటి పునాది కలిగిన పార్టీగా దేవగడ కుటుంబం ఈ కర్ణాటక రాజకీయాల్లో ఒక బల ఒక స్పేస్ ను ఆక్రమించుకుంటూ ఉంటుంది ఇప్పుడు బిహార్ లో బీజేపీ ఆర్జేడీల మధ్య ఎలాగైతే జేడీయూ స్పేస్ కలిగి ఉంటుందో అయితే నితీష్ కుమార్ సక్సెస్ఫుల్ గా ఈ స్పేస్ ను అటు బీజేపీ తో ఇటు ఆర్జేడీ తో నెగోషియేట్ చేసుకుంటూ తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకుంటున్నాడు కుమారస్వామి కూడా కొంత మేరకు ఈ ప్రక్రియల సక్సెస్ అయ్యాడు అటు కాంగ్రెస్ తోను ఇటు బీజేపీ తోను నెగోషియేట్ చేసుకోవడంలో కానీ నితీష్ కుమార్ అంత విజయం సాధించలేదు सो इप्पुडु कुमारस्वामी केसीआर दग्गरिकि वच्चि कलिसि पनि चेस्तामंटुन्नारु सो नाकु अर्थं कानिदि एंटंटे केसीआर मरी भारत राष्ट्र समिति पेट्टि कर्नाटकलो प्रवेशिस्ते बीआरएस जेडी सेक्युलर कलिपि एमैना मूडो फ्रंट गा बीजेपी की कांग्रेस को काकुंडा मूडो कूटमिगा एर्पडुतुंदा दीनि वल्ल कुमारस्वामी अटु कांग्रेस इटु बीजेपी काक केसीआर तो नेगोशिएट चेसुकुंटे प्रयोजनम नेनु भाविस्ताडा एंदुकंटे बलमैनटुवंटि पार्टी अटु कांग्रेस इटु बीजेपी एवर्तो नोगर्तो नेगोशिएट चेसुकुंटे सीट्लु वस्तायि पवर् वस्तुंदि अला काकुंडा केसीआर तो नेगोशिएट चेसुकोनि कुमारस्वामी कर्नाटक राजकीयाल्लो एं चेस्ताडु कर्नाटकलोनि तेलुगु प्रजलुंडे प्रांतालालो फोकस पेट्टि केसीआर कोत्त जातीय पार्टी पोटी चेस्तारु अनि కూడా వార్తలు వచ్చాయి కుమారస్వామి మరి ఈ తెలుగు భాష మాట్లాడే ప్రజలందరూ కూడా కన్నడ రాజకీయాల్లో కూడా తెలుగు ఆలోచనలు కలిగి పనిచేస్తారా ఇప్పటివరకు దేశంలో తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు తమిళనాడు కర్ణాటక ఖరగ్పూర్ ముంబై ఢిల్లీ బెంగళూరు కానీ ఇప్పటివరకు ఉన్న ధోరణి ఏంటంటే తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతాల రాజకీయాలు ఇమిడిపోయారు తప్ప తెలుగు రాజకీయాలు అక్కడికి ఇంపోర్ట్ చేసుకోలే ఇప్పుడు అట్లాంటా నుంచి డలాస్ వరకు తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ అమెరికన్ తెలుగుదేశం పార్టీ అను అమెరికన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ అమెరికా పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లాగా పెట్టుకోలే సో అక్కడ రిపబ్లికన్ పార్టీలోనో లేకుంటే డెమోక్రటిక్ పార్టీలోనో నాయకులు ఎదిగారు సో అందువల్ల ఇప్పుడు మరి కేసీఆర్ పార్టీ పెడితే కర్ణాటకలోని తెలుగు వాళ్ళు కేసీఆర్ పెట్టే బీఆర్ఎస్ వెనకాల వస్తే వారు జెడిఎస్ తో కలుస్తారా ఇవన్నీ క్వశ్చన్స్ ముందుకు వస్తున్నాయి ఒక ప్రశ్న ఏమవుతుందంటే భారతీయ జనతా పార్టీ నిలవరించాలనే లక్ష్యం కేసీఆర్ కుంది కుమారస్వామి కూడా ఉందని చెప్పారు చెప్పినప్పుడు ఇది ఎలా సాధ్యమైతది ప్రతి రాష్ట్రంలో ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీని అంటారు అంటే బీజేపీకి వ్యతిరేకంగా అందరూ కలిస్తే బీజేపీని ఓడించగలుగుతారు ఇది కర్ణాటకలో కూడా ఇదే రాజకీయం కర్ణాటకలో బీజేపీని ఓడించగలిగిన సత్తా సామర్థ్య కాంగ్రెస్ కే ఉంది అని గతంలో రుజువైంది ఇప్పుడు కూడా వస్తున్న రిపోర్ట్లు ఏంటంటే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలోనైతే బలమైన పోటీ ఇస్తుంది అని సో అందువల్ల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా 21 రోజుల పాటు కర్ణాటకలో ఉండబోతోంది సో అందువల్ల కొంత సిద్ధరామయ్య శివకుమార్ల మధ్య పంచాయతీలు ఇలాంటి ఉన్నప్పటికీ కూడా कंपेर्ड टू अदर स्टेट्स गुजरात कावच्छ हिमाचल प्रदेश कावच्छ राष्ट्राल तो पोलिस्ते कर्नाटक बलमैन पोटी इव्वगलुगुतुंदि बीजेपी अनेक रकाल इब्बंदुलु एदुर्कोंटुंदि अविनीति आरोपणलु अंतर्गत कुम्मलाटलु मुख्यमंत्री तिरुगुबाटलु एडियरप्प फैक्टरी इवन्नी एदुर्कोंटुंदि सो अंदुवल्ल कांग्रेस पार्टी भारतीय जनता पार्टीनि ओडिंचगलिगे సామర్థ్యాన్ని శక్తిని చూపెట్టే అవకాశం ఉన్న రాజకీయ సందర్భం
జనతాదల్ సెక్యులర్ కాంగ్రెస్ గనుక కలిస్తే ఖచ్చితంగా బీజేపీ నిలబడగలుగుతుంది మరి అలాంటప్పుడు జనతాదల్ కాంగ్రెస్ కలవకుండా జనతాదల్ సెక్యులర్ కేసీఆర్ పార్టీ కలిస్తే జరగబోయేది బీజేపీ గెలుప బీజేపీ ఓటమా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శ ఏందంటే బీజేపీ నక్షలో భాగంగానే కేసీఆర్ ఈ వ్యవహారం నడుపుతున్నాడు అన్న విమర్శ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది ఈ విమర్శలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ కర్ణాటకలో కుమారస్వామిని గనక కాంగ్రెస్ నుంచి కాకుండా పక్కకు లాగితే ఖచ్చితంగా ప్రయోజనం మాత్రం భారతీయ జనతా పార్టీకి అయితే కుమారస్వామి కాంగ్రెస్ కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీ ఈ మూడు కలిస్తే ఏమవుతుంది డెఫినెట్ గా మూడు కలిస్తే నష్టమే ఉండదు ఆంటీ బీజేపీ ఫైట్ కు కానీ మూడు కలిసే అవకాశం లేదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో టిఆర్ఎస్ పెట్టుకోదు టిఆర్ఎస్ తో కాంగ్రెస్ పెట్టుకోదు సో అందువల్ల కర్ణాటక కుమారస్వామి కేసీఆర్ కలిసి బీజేపీని ఓడించగలుగుతారా బీజేపీని గెలిపించగలుగుతారా అనే ప్రశ్న రాజకీయ చర్చలో ముందుకొస్తోంది।